టీడీపీ నేత మాజీ ఎంపీ సబ్బం హరికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు కరోనా నుంచి బయటపడిన ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన కన్నుమూశారు ఇవాళ సబ్బం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కరోనా మహమ్మారి బారిన పడి మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు టీడీపీ నేత మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఇటీవలే కోవిడ్ బారిన పడడంతో కొన్ని రోజులుగా విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు హరి సబ్బం హరికి కోవిడ్తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు ఉండడంతో వెంటిలేటర్పై చికిత్స అందించిన ప్రయోజనం లేకపోయింది నేను సబ్బం గారి గారు అబ్బాయినండి నా పేరు సబ్బం వెంకట్ ఏప్రిల్ పంతొమ్మిదిన నాన్నగారిని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది ట్రీట్మెంట్ జరుగుతుంది గత రెండు రోజులుగా ఆయన కొంచెం అస్వస్థ గురయ్యారు ఇవాళ మధ్యాహ్నం నిమిషాలకి విశాఖ జిల్లా తగరపు వలస సమీపంలోని వలసలో పంతొమ్మిది వందల యాభై రెండు జూన్ సబ్బం సబ్బంహరి జన్మించారు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ కార్యకర్తగా మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విశాఖ నగర యువజన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విశాఖ మేయర్గా ఎన్నికయ్యారు ఆ సమయంలో విశాఖ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు రెండు వేల తొమ్మిదిలో అనకాపల్లి నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికయ్యారు సమైక్యాంధ్ర పోరాటంలోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో చేరారు సబ్బంహరి ఆయనకు కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మాజీ ఎంపీ సబ్బంహరి మృతి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం ప్రకటించారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మరోవైపు సబ్బంహరి మృతి పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు